మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్రిబులార్ మూవీతో వరల్డ్ వైడ్ గా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కూడా ఆస్కార్ అవార్డు రావడంతో ఆయనకు మరింత క్రేజ్ పెరిగిపోయింది. అయితే ఇందులో భాగంగా ముఖేష్ అంబానీ కుమారుడి వివాహానికి హాజరైన రామ్ చరణ్ త్రిబులార్ మూవీలోని నాటు నాటు సాంగ్ కు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లతో కలిసి స్టెప్పులేశారు. అయితే స్టేజ్ పైకి పిలిచే క్రమంలో రామ్ చరణ్ ను షారుఖ్ అవమానించారని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జేబా హసన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సంచలనంగా మారింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ హీరోలు కామెడీ పేరుతో ఇలా స్టేజ్లపై ఇతర ఇండస్ట్రీల హీరోలు, అభిమానులు, సహచరులపై సెట్టర్లు వేయడం ఇదేమీ కొత్త కాదు. అప్పుడప్పుడు అది కాస్త శృతిమించి విమర్శల పాలవుతుంటారు. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్, నీత అంబానీ చిన్న కుమారుడు ఆనంద్ అంబానీ, రాధిక మర్చట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిన్నటితో కనుల పండుగ ముగిసిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 3 రోజుల పాటు గుజరాత్ జామ్నగర్ లో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరిగాయి. ఈ ఈవెంట్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిరథ మహారథులు హాజరై ఈ వేడుకలు సందడి చేశారు. వరల్డ్ వైడ్ గా ఉన్న పారిశ్రామికవేత్తలు, దిగ్గజ కంపెనీల సీఈఓలు, వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రముఖులు, బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కి సౌత్ నుంచి కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ను ఇడ్లీ వడ అని పిలిచి అవమానించారనే ఓ వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతుంది. తాజాగా ఇండస్ట్రీలో ఈ వీడియోపై వాడివేడిగా చర్చ జరుగుతుంది. దీనిపై టాలీవుడ్ ఫ్యాన్స్ బాలీవుడ్ పై ఫైర్ అవుతున్నారు. దీంతో హర్ట్ అయిపోయాను, స్టేజ్ మీద నుంచి కోపం వచ్చి దిగిపోయాను, అంత పెద్ద స్టార్ ను అలా పిలవటం నచ్చలేదని పోస్ట్ షేర్ చేసింది. సౌత్ ఇండియా స్టార్లంటే నార్త్ వాళ్లకు ఎంత చిన్న చూపో ఆమె ఆ పోస్టులో వివరించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండటంతో అది చూసిన వారు షాక్ కి గురవుతున్నారు. మొదట రామ్ చరణ్ నువ్వు ఎక్కడని అడిగిన షారుఖ్, తర్వాత తమిళం, తెలుగులో హేళనగా మాట్లాడుతూ ఇడ్లీ వడ రామ్ చరణ్ ఎక్కడా అంటూ అతడు అనడం ఓ వీడియోలో స్పష్టంగా వినిపించింది. అయితే దీనిపై మెగా ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. హీరోలను వడాపావ్, బేల్పూరి అంటే ఊరుకుంటారా అంటూ పోస్టులు పెడుతున్నారు. షారుఖ్ వీడియోలో మాట్లాడిన తీరుపై అభ్యంతరం చెబుతున్నారు కొందరు నెటిజన్లు. ఇక నుంచి మనం కూడా షారుఖ్ ఖాన్ ఆలు పరాటా, గోల్ కప్తాన్ని పిలవాలంటూ ఓ అభిమాని ఘాట్ గా స్పందించాడు. చరణ్ ఓ గ్లోబల్ స్టార్ అని, అలాంటి వ్యక్తిని షారుఖ్ అవమానించడం కరెక్ట్ కాదని మరో అభిమాని రాసుకొచ్చారు. కొంతమంది మాత్రం దాన్నో జోక్ లాగా తీసుకోవాలని షారుఖ్ కు మద్దతుగా నిలిచారు. దీంతో షారుఖ్ మాటలపై క్లారిటీ ఇస్తున్నారు అతడి ఫ్యాన్స్. షారుఖ్ చరణ్ ను అవమానించలేదని, కేవలం తన సినిమాలోని డైలాగ్ మాత్రమే చెప్పాడంటూ అందుకు సంబంధించిన వీడియోను నెట్టింట షేర్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రాలు 1, 2, 4 ఈ మూవీలో షారుఖ్ ఓ డైలాగు చెబుతారు. అందులో సౌత్ లో ఫేమస్ అయిన వాటి గురించి మాట్లాడుతూ ఇడ్లీ వడ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటూ సంబోధిస్తారు. ఇక అదే డైలాగ్ ను అంబానీ ఈవెంట్ లో చరణ్ ను పిలిచేటప్పుడు ఉపయోగించాడు షారుఖ్. రజని పేరు స్థానంలో రామ్ చరణ్ పేరు పెట్టి షారుఖ్ ఆ డైలాగ్ చెప్పారంటూ బాషా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. కానీ షారుఖ్ డైలాగ్ ఇంతకు ముందు ఫ్యాన్స్ కి తెలియకపోవడంతో చరణ్ ను అవమానించారంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. గతంలో పలు ఇంటర్వ్యూలలో రామ్ చరణ్ పై పొగడ్తలు కురిపించారు షారుఖ్. ఇందుకు సంబంధించిన వీడియోలను సైతం నెట్టింట షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. Ram Charan, 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 Ram Charan,